మనిషి 150 సంవత్సరాలు బ్రతకగలడా? 100 సంవత్సరాలు బ్రతకడమే గగనం అనుకుంటే 150 సంవత్సరాల వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రపంచ సగటు మానవ జీవితకాలం 72.81 సంవత్సరాలు. భారత్లో అయితే 69.42 సంవత్సరాలు. జపాన్లో 84.21, చైనాలో 76.70, అయితే అమెరికాలో 78.54 సంవత్సరాలు. 150 సంవత్సరాలు అనేది ప్రస్తుతం ఉన్న ప్రపంచ సరాసరి ఆయుష్కు రెట్టింపు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కరోనా వల్ల వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి, అది వేరే సంగతి. మామూలు పరిస్థితులలో మానవ సగటు ఆయుర్దాయం గురించి మనం చర్చిస్తున్నాం. సింగపూర్ మరియు న్యూయార్క్లో జరిపిన పరిశోధనల ప్రకారం మనిషి 150 ఏళ్ళు బ్రతకవచ్చట. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎక్కువ కాలం బ్రతికి ఉన్న మనిషి 118 సంవత్సరాల వయసు ఉన్న కెన్ తనాకా. ఈవిడ జపాన్లోని ఫుకుకా అనే ప్రాంతంలో నివసిస్తుంది. జాన్ లూయిస్ కెల్మో అనే మహిళ 122 సంవత్సరాల 164 రోజులు బ్రతికింది. నిజంగా చాలా కాలం, ఊహకు కూడా అందని ఫిగర్ ఇది. కానీ పరిశోధకులు చెప్పేదాన్ని బట్టి 120 నుండి 150 సంవత్సరాల మధ్యలో మనుషులు మానసిక మరియు శారీరక రుగ్మతల నుండి కోలుకునే శక్తిని కోల్పోతారు. అయినప్పటికీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఎక్కువ సంవత్సరాలు బ్రతకవచ్చని ఆ పరిశోధనలు చెప్తున్నాయి. 2016లో అప్పటికి ఎక్కువ కాలం బ్రతికిన ఎమ్మా మొరానో అనే ఆమెని ఎక్కువ కాలం జీవించి ఉండడానికి సీక్రెట్ ఏమిటి అని అడిగితే, తాను రోజు 2 గుడ్లు మరియు కుకీస్ తింటానని, అదే తన సీక్రెట్ అని చెప్పింది. ఇంతకు మించి ఏమైనా తినడానికి తనకు పళ్ళు లేవని చెప్పింది. ఇకిగాయ్ అనేది జపాన్ పదం, బ్రతికి ఉండడానికి మూలం అని దీని అర్థం. ఇదే పేరు మీద ఒక పుస్తకం కూడా ఉంది. ఆ బుక్ పేరు ది జపనీస్ సీక్రెట్ టు ఏ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. ఇది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఎక్కువ కాలం బతకడానికి సీక్రెట్ ఏమిటి అనేది ఈ పుస్తకంలో చెప్పారు. ఈ పుస్తకం సోషల్ మీడియాలో బాగా పాపులర్. మనం ఎవరినైనా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి అని అడిగితే, పొగ తాగకూడదు, మద్యం తాగకూడదు అని చెప్తారు. కానీ 122 సంవత్సరాల పైగా బ్రతికిన జాన్ లూయిస్ కెల్మో 120 ఏళ్ల వయసప్పుడు మాత్రమే స్మోకింగ్ మానేశానని చెప్పింది. అంటే స్మోక్ చేసేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు అనేది అబద్ధమా? తన లాంగ్ లైఫ్ సీక్రెట్ ఆలివ్ ఆయిల్ మరియు చాక్లెట్ అని చెప్పింది. అమెరికాలోనే ఒక జర్నల్లో ప్రచురితమైన ది లాంజివిటీ ప్రాజెక్ట్ అనే పేపర్ ప్రకారం ఎక్కువ కాలం జీవించడం కోసం ప్రశాంతంగా ఉండడం ఒకటే కారణం కాదు, క్రమశిక్షణ, వివేకం మరియు వెల్ ఆర్గనైజ్డ్గా ఉండడం, ఎవరి పనులు వారు సక్రమంగా చేసుకోవడం అనేవి లాంగ్ లైఫ్కి ముఖ్య కారణాలు. వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి మరియు ఎలాంటి పనిని ఎంచుకోవాలి అనేది సరిగ్గా నిర్ణయించుకుంటారు. ఈ స్టడీ కొన్ని అపోహలని కొట్టిపారేసింది. అవి: 1, ఎక్కువ కష్టపడి పనిచేయకపోతే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనడం అవివేకం. 2, ఎక్కువ భక్తిలో ఉండేవారు ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది అబద్ధం. 3, ఆహ్లాదకరమైన విషయాలను ఆలోచించడం, ఒత్తిడి తగ్గించుకోవడం వలన ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది కూడా అబద్ధం. 4, పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది శుద్ధ అబద్ధం. 5, త్వరగా రిటైర్ అవ్వడం, ఆ తర్వాత ఎక్కువ ఆటలాడడం కూడా లాంగ్ లైఫ్కి కారణం అనేది కూడా తప్పు అని ఈ స్టడీ చెప్పింది. మరి ఎప్పుడు రిటైర్ అవ్వాలి? ఒక న్యూరో సైంటిస్ట్ చెప్పిన దాన్ని బట్టి అసలు రిటైర్మెంట్ అనేది ఉండకూడదు. ఒకవేళ శారీరకంగా బలహీనత, అంగవైకల్యం వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని ఆయన చెప్పారు. ఈ లాంజివిటీ ప్రాజెక్ట్ ప్రకారం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే
లాంగ్ లైఫ్ ఉండదు అని అనుకోకూడదు. అసలు మనుషులు ఎందుకు ముసలివాళ్ళు అవుతారు? మరణం ఎందుకు సంభవిస్తుంది? అంతర్గత మరియు బాహ్య కారణాల వల్ల ఇది జరుగుతుంది. అంతర్గత కారణాలు ఏమిటంటే, శరీరం అంతా కణాలతో నిర్మితమై ఉంటుందని మనకు తెలుసు. తల్లిదండ్రుల నుండి మనకు వచ్చే జీన్స్ వల్ల వయసు పెరిగే కొద్దీ శరీరం లోపల కణ విభజన, కొత్త కణాలు ఏర్పడకపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ కణాలు కూడా అనారోగ్యంతో చనిపోతాయి. బాహ్య కారణాలు ఏమిటో చూద్దాం. వాయు కాలుష్యం, పొగాకు తాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం, పౌష్టిక ఆహార లోపం మరియు అల్ట్రావైలెట్ రేడియేషన్ వలన త్వరగా ముసలితనం వస్తుంది. ఈ కారణాల వలన కణాలు ముసలివైపోవడం, చనిపోవడం జరుగుతాయి. తద్వారా ముసలితనం, మరణం త్వరగా సంభవిస్తాయి. ఎక్కువ పరిశోధనల ప్రకారం జెనెటిక్స్ మరియు తీసుకునే ఆహారం మనం ఎంతకాలం బ్రతుకుతామో నిర్ధారిస్తాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే, బ్లూ జోన్స్లో ఉండేవాళ్ళు తీసుకునే ఆహారం తీసుకోవాలి. ఎక్కడైతే మనుషులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతారో ఆ ప్రాంతాలని బ్లూ జోన్స్ అంటారు. ఇవి జపాన్లోని ఒకినావా, గ్రీస్ దేశంలోని ఇకారియా, ఇటలీలోని సార్డీనియా, కోస్టారికోలోని నికోయా మరియు అమెరికాలోని లోమా లిండా. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ సముద్రాలకు దగ్గరగా ఉండే ప్రదేశాలు. ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కువగా మొక్కలు, మొక్కల సంబంధమైన ఆహారాన్ని తీసుకుంటారు. లెంటిల్స్, బీన్స్ తింటారు. ఎక్కువగా ఫిష్, నెలలో 5 సార్లు మాత్రమే మాంసం తీసుకుంటారు. అమెరికాలోని లైఫ్ స్టైల్ మెడిసిన్ అనే జర్నల్లో చెప్పిన దాన్ని బట్టి ప్రకృతిలో ప్రశాంత జీవనం గడపడం ద్వారా ఎక్కువ కాలం బ్రతకవచ్చని తేలింది. బ్లూ జోన్స్లో బ్రతికే వాళ్ళు గార్డెన్స్ పెంచుతారు, ప్రకృతితో మమేకమవుతారు. వాళ్ళ జీవితానికి ఒక అర్థాన్ని వెతుకుతారు. దీనినే ఒకినావాలో ఉండేవారు ఇకిగాయ్ అని పేర్కొంటారు. ఒకినావా ప్రజలు కడుపు నిండా తినరు, ఎప్పుడూ కొంత ఖాళీ కడుపుతోనే ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రులే కాకుండా తాత ముత్తాతలతో కూడా కలిసి జీవిస్తారు. అలా జీవించడం కూడా వీళ్ళ లాంగ్ లైఫ్కి ఒక కారణం. ఈ టేబుల్ గమనిస్తే భారత్లో సగటు జీవితకాలం 1800 సంవత్సరంలో 25.4, 1950 సంవత్సరంలో 35.21, 1980లో 53.47, 1990లో 57.66 మరియు 2021లో 69.96గా ఉంది. ఈ పెరుగుదల భారతీయుల ఆహారపు మరియు ఆరోగ్య అలవాట్ల వల్ల ఏర్పడింది. ఏదేమైనా 150 సంవత్సరాలు బ్రతకకపోయినా బ్రతికిన నాళ్ళు మానసిక మరియు శారీరక ఆరోగ్యం కాపాడుకుంటే అదే ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనకు ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి.